హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త రుచితో మీ ముందుకు వచ్చేసాను. ఎగ్ కిమా మసాలా అండి, దీన్ని అండా కిమా మసాలా అని కూడా అంటారు. ఒకరోజు మేము రోడ్ సైడ్ ఇట్లా జర్నీలో ఈ కర్రీ టేస్ట్ చేశానండి. ధాబాలో చాలా బాగుంది, అంటే చపాతీలోకి, రోటీలోకి, నాన్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. అప్పుడు నేను చూసి దీన్ని ట్రై చేశాను. ఈ విధంగా ట్రై చేశానండి, చాలా టేస్టీగా ఉంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 6 eggs తీసుకున్నానండి. ఆ ఎగ్స్లో కొంచెం రాక్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాను. ఈ బాయిల్ అయిన ఎగ్స్ని నేను ప్రక్కన పెట్టేసుకున్నాను. అదేవిధంగా ఒక పాన్ పెట్టుకుని ఆ పాన్లో 3 tablespoons ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ ఒక 6. ముందుగా జీరా ఒక 1/2 teaspoon వేసుకొని ఆ జీరా కొంచెం అంటే జస్ట్ ఇట్లా వేగేంత వరకు, చిక్కుపెట్లాడేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక బిర్యానీ లీఫ్ వేసుకున్నాను. ఆ బిర్యానీ లీఫ్ కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఈ 6 onions అండి, చిన్న చిన్న మీడియం సైజ్లో జస్ట్ ఇట్లా కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసుకుని వీటిని మనం టాస్ చేసుకోవాలి. ఇలా తిప్పుతూ ఉంటే ఇవి మంచిగా వేగిపోతాయండి. అంటే జస్ట్ ఇట్లా హైలో పెట్టుకుని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగడం వల్ల కూడా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు 1 teaspoon వేసుకున్నాను. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలాగా వేయించుకోవాలి మనం. అలాగే కొంచెం మనం టమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక చిన్న ఒక 2 medium size నేను టమాటోస్ తీసుకున్నానండి. వాటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వాటిని కూడా వేయించుకోవాలి. టమాటోస్ ఏంటంటే బాగా మగ్గిపోవాలండి. అట్లా ఇప్పుడు అంటే ఆనియన్లో మగ్గిపోవాలి, బాగా మగ్గిపోతేనే మంచిగా ఇది కలిసిపోతుంది అన్నమాట. అలాగే నేను కట్ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని ఒక గ్రేట్ తీసుకొని జస్ట్ ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అంటే తురుముకొని పెట్టుకున్నాను. ఈ విధంగా తురుముకోవాలి. అంటే బిగ్ సైజ్ గ్రేటర్ కూడా దొరుకుతుంది కదండి, వాటిని తీసుకొని జస్ట్ మనం తురుముకోవాలి. ఆ తురుముకున్న దానిని మనం జస్ట్ మనం దీనిలో అంటే ఆనియన్ అదే టమాటో బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 2 small capsicum తీసుకున్నానండి. వాటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, మీడియం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మనము. జస్ట్ ఇట్లా కట్ చేసుకొని అవి ఇట్లా వేయించుకోవాలి. అలాగే కాస్తంత సాల్ట్ అంటే సరిపడంత సాల్ట్ మనం యాడ్ చేసుకొని సాల్ట్, అలాగే టర్మరిక్ పౌడర్ కూడా 1/4 teaspoon వేసుకున్నానండి. వీటిని కూడా మరలా కొంచెం జస్ట్ ఇట్లాగా వేయించుకోవాలి. అంటే అడుగంటకుండగా మనం వీటిని ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఈ టమాటో కూడా అసలు వీలు కాకుండా చూస్తే ఎంత స్మాష్ అయిపోతుంది మెత్తగా. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1 1/2 teaspoon వేసుకున్నాను. అలాగే జీరా అట్లానే ధనియాల పౌడర్ ఒక 1 teaspoon వేసుకున్నానండి. అలాగే గరం మసాలా ఒక 1/4 teaspoon వేసుకోవాలి. వీటన్నిటిని మరలా మనం జస్ట్ ఇట్లాగా వేయించుకోవాలి. అంటే మసాలా ఇదంతా వేగేంత వరకు వేయించుకోవాలి. అంటే అడుగంటకుండా కాస్తంత కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లో ఇదంతా మగ్గిపోతుంది అన్నమాట. ఈ వాటర్ అంతా మగ్గితే ఇట్లా బాగుంటుంది. అలాగే మనం కొంచెము పచ్చిమిర్చి ఒక 4 teaspoons చిన్న చిన్నగా కట్ చేసుకోండి, స్మాల్ స్మాల్గా. వాటిని కూడా వీటిలో వేసేసి జస్ట్ ఇట్లాగా తిప్పుకోవాలి. మనం ముందుగా తురుము పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మాయిశ్చర్ అంతా పోయేంత వరకు జస్ట్ ఇట్లా మనం తిప్పుకుంటూ టాస్ చేసుకో ఉండాలి. టాస్ చేసుకోవడం వల్ల ఇదంతా ఇట్లా కలిసిపోతుంది అన్నమాట, మొత్తం ఇట్లా మొత్తం అంటే మిక్స్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకోవడం వల్లనే ఈ టేస్ట్ కర్రీ అనేది ఇది దగ్గరికి వస్తుంది. ఆ వాటర్ కూడా ఇంకిపోతుంది అన్నమాట అండి. జస్ట్ ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఇంకిపోయిన తర్వాత కొంచెం మాయిశ్చర్ ఉన్నప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కాసేపు అయితే ఇది మరీ గట్టిగా అయిపోతుందండి. అందుకని అట్లా కాకుండా మనకి మాయిశ్చర్గా ఉండడానికి జస్ట్ మనం కొంచెం ఇట్లా ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకొని ఇట్లా అవుతున్నప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి. సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ధాబాలో మనం ఇది తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చపాతీలోకి అట్లాగే రోటీలోకి నాన్స్లోకి మనం ఇది తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ కంటే టేస్ట్ అనేది దీనిలో వస్తుందన్నమాట, అంత బాగుంటుంది ఈ కర్రీ. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.